కాకాని గోవర్ధన్ రెడ్డి గారు స్వతహాగా కాంట్రాక్టర్ అంటే అప్పటి ఇసుక కుంభకోణంలో మీ హస్తం లేదంటారా? రాజకీయంగా కొంతమంది నా మీద వెళ్ళి ఏసీబీ కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏసీబీ వాళ్ళు జిల్లా పరిషత్తును జల్లెడ పెట్టారు. ముఖ్యంగా మీ జిల్లాలో మీకు అడ్డుకుంది ఎవరంటారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆనంద్ బ్రదర్స్ కావచ్చు, మీరు చెప్పినట్టుగా. అదేవిధంగా ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? అసలు ఎంత మందిలో ఉన్నా సరే ఎదురు పడితే వాడు చైర్మన్ అని పిలిచేవాడు. పిలవడంలో ఒక ఆప్యాయత, అభిమానం ఆయన దగ్గర ఉంటే తెలియనటువంటి పాజిటివ్ ఎనర్జీ. బహుశా నాకు తెలిసినంత వరకు ఆయన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అటువంటి ముఖ్యమంత్రి బహుశా మనం ఎప్పుడు చూసుకుంటాం. మీ తండ్రి గారు రమణారెడ్డి గారు అంటే ఆనం కుటుంబానికి చాలా లాయల్గా ఉండేవాళ్ళు, చాలా సంజీవయ్య, అంటే మీరు కూడా అదే ఆనం సోదరులకు చాలా దగ్గరగా ఉంటూ వచ్చారు. అలాంటిది మీరు అదే ఆనం సోదరులతో విభేదించి బయటికి రావచ్చారు, వాళ్ళతో ఈరోజు విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2009 ఎన్నికలు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత రామనారాయణ రెడ్డి గారిని పోటీకి నిలపడం జరిగింది. అక్కడ అరే మనం ఈ విషయంలో కాస్త మోసపోయామేమో, మనల్ని మోసగించారేమో అనేటువంటి భావం నాకు ఏర్పడింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీ ప్రత్యర్థి కదా, అప్పటికే ఆయన సీనియర్ పొలిటీషియను, టీడీపీలో మంచి పట్టున్నది, మాజీ మంత్రి, ఆయన నెల్లూరు జిల్లాలో కూడా కొంతవరకు శాసించగల నాయకుడు. అలాంటి నాయకుడితో ఢీ కొనేటప్పుడు గెలవగలము అన్న ధీమా మీకు ఎలా ఉండేది? చెప్తే అతిశయోక్తిగా ఉంటుందేమో కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు, విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారని కొన్ని పత్రాలు కూడా చూపించారు. అయితే అది డమిట్ కథ, అడ్డం తిరిగింది అన్న చందన, అవన్నీ కూడా మీరు సృష్టించిన నకిలీ పత్రాలే. చంద్రమోహన్ రెడ్డికి మేము చెప్పింది ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి రాజకీయంగా ఏ విధంగా దోచుకున్నాడు అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. చంద్రమోహన్ రెడ్డిని జిల్లాలో చంద్రమోహన్ రెడ్డి అంటే ఎవరు గుర్తుపడరు, చందాల మోహన్ రెడ్డి అంటే గుర్తుపడతారు. అటువంటి ఘనకీర్తి కలిగినటువంటి వాడు ఈ చంద్రమోహన్ రెడ్డి. ఇప్పుడు అసలు యాక్చువల్గా మొదట అవి నకిలీవా కాదా అని ఎవరు ధృవీకరించారు? నా రాజీనామా పత్రాన్ని ఆయన కోరుకున్నటువంటి దేవుడి దగ్గర తీసుకొచ్చి పెడతా. చంద్రమోహన్ రెడ్డి వచ్చి పోలీసులు వెల్లడించినటువంటి విషయాలన్నీ వాస్తవమే, వాటిలో ఏమి ఆ కథనాల్లో తప్పు లేదు అని చెప్పి నా రాజీనామా తీసుకుంటే నేను స్పీకర్ గారి దగ్గరికి వచ్చి దొడ్డిదారులు నువ్వు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఒక రెడ్డి కమ్యూనిటీ నుంచి ఒకటి కావాలి కాబట్టి నేను చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేస్తే నువ్వు మంత్రి పోయావు కాబట్టి నువ్వు ఈరోజు 9 కంపెనీలు నీ కొడుకు పేరుతో, 3 కంపెనీలు మీ భార్య పేరుతో, ఒక కంపెనీ ఈ పేరుతో పెట్టుకున్నావు. చంద్రమోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? డైరెక్టర్షిప్ ఉంది, నాకు పెట్టుబడి లేదంటాడు. ఆయన ఆస్తి గురించి మాకు సంబంధం లే, ఆయన ఆస్తి ఎంతైనా ఉండొచ్చు, ఆయన ఆస్తి ఎంత ఉంటే ఆయన నాకు రాసిడు, నా ఆస్తి ఉంటే నేను ఆయనకు రాసి ఉంది. కాకపోతే ఆయన పదే పదే నేను రాజకీయంగా నాశనమైపోయాను, పెద్దలు ఇస్తే నాశనం పోగొట్టున్నానంటే నువ్వు యమకొట్టుడు కొట్టి జనాల దగ్గర ఇంత ఇన్ని కోట్లు సంపాదించే జనాల నోళ్ళు, ఫ్యాక్టరీల నోళ్ళు, అందరి నోళ్ళు కూడా సంపాదించినటువంటి నువ్వు చంద్రమోహన్ రెడ్డిగా అక్రమాస్తుల కేసు విషయంలో మీకే వ్యతిరేకంగా వచ్చింది, అంటే అరెస్ట్ చేయబోతారని తెలియడంతో మీరు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారంటారు, ఎంతవరకు వచ్చింది? ఒక ప్రత్యర్థితో ఢీకునేటప్పుడు, ఆ ప్రత్యర్థి నా మీద కేసు బనాయించినప్పుడు ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యకూడదు అనేటువంటి ఆలోచనతో నేను సుప్రీంకోర్టు దాకా వెళ్ళాను తప్ప. నా పేరు కాకాని గోవర్ధన్ రెడ్డి, సర్వేపల్లి శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్నాను. ఈరోజు ఐడ్రీమ్ మీడియాలో నాతో కలిపి ప్రముఖ పాత్రికేయుడు నాగరాజు గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ కూడా త్వరలోనే యూట్యూబ్లో ప్రసారితమవుతుంది, ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.